నాకు ఈ ట్రైనర్ చేసే యాక్టివిటీస్ అయితే బేబత్సంగా నచ్చాయి. నేను ఆ ట్రైనర్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. పటాయా పొద్దున కాబట్టి ఎంత ఖాళీ ఉంది, రాత్రి అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఈ యాక్టివిటీ జరిగేటప్పుడు అయితే లోపల కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చేయొచ్చు అనమాట మనం డాల్ఫిన్స్. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరొక వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను పటాయా సిటీలో అయితే ఉన్నాను. ఈ రోజు లోకల్ గా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాను. ప్రస్తుతం నేను హోటల్లో ఉన్నాను. హోటల్ నుంచి బయటకు వెళ్ళి నేను బైక్ టాక్సీ తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానో అక్కడికైతే వెళ్ళిపోతాను గైస్. ఇప్పుడే ఎవరో ఫార్చునర్లో దిగుతున్నారు అండ్ మా బైక్ టాక్సీ అక్కడ రెడీ ఉంది. అక్కడికి వెళ్ళి చూపించి వెళ్ళిపోవడమే. హోటల్ దగ్గర ఉన్న టాక్సీని అడితే 150 బాట్లు అడిగాడు బైక్ టాక్సీ. ఆ 150 బాట్లు వేస్తే నేను ఏసీ కార్లోనే వెళ్ళిరావచ్చు. ప్యాసింజర్ టాక్సీ అయితే దొరికింది, 40 బాట్లు అడిగాడు, ఇచ్చేస్తానని చెప్పి. అన్నట్టు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా, డాల్ఫిన్ చోక్ అయితే వెళ్తున్నాను. డాల్ఫిన్ ఓరియం అంటారు దాన్ని. పటాయా పొద్దున కాబట్టి ఎంత ఖాళీ ఉంది, రాత్రి అయితే అస్సలు ఖాళీ ఉండదు. టెర్మినల్ 21 అయితే దాడుతున్నాం. చాలా పెద్ద మాల్ పటాయాలో కూడా. లైట్ బొమ్మ అయితే చూడండి బయట భలే వేసారు కదా. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలనుకుంటా. ఎస్, రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అన్ని బల్లే ఫాలో అవుతున్నారు తెలుసా? అసలు సిగ్నల్ జంపులు గానీ హార్న్ కొడతలు గానీ అలాంటివి ఏమీ లేవు. లేన్ జంపింగ్ కూడా లేదు. అట్లీస్ట్ హైవేకి వచ్చాం. హైవేకి వచ్చి మళ్ళీ లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. నేను బ్యాంకాక్ వెళ్ళే రూటే ఇది. వచ్చేసాం మనం. నేనైతే టికెట్ ఆన్లైన్ తీసుకోలేదు, ఆఫ్లైన్ అయితే తీసుకుంటున్నాను. ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ కొంచెం ఎక్కువ. ఆన్లైన్ లో నాకు టికెట్స్ అవి దొరకలేదు అనమాట. షో టైమింగ్స్ వచ్చి 11 గంటలకి, 2 గంటలకి, 5 గంటలకి. ఇందులో 3 రకాలు అయితే ఉన్నాయి. విఐపి కేటగిరీ, డీలక్స్, రెగ్యులర్. 1100 బాట్లు విఐపి, డీలక్స్ అయితే 800, రెగ్యులర్ అయితే 600. నేనైతే డీలక్స్ తీసుకుంటున్నాను. ఎదురుగుండా కూర్చోవచ్చు అని చెప్పారు. టికెట్ కౌంటర్ అయితే ఇది. మనం ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా టికెట్లు కూడా తీసుకోవచ్చు. సో 1000 ఇచ్చాను నేను, 200 బాట్లు వెనక్కి ఇచ్చింది అండ్ టికెట్ అయితే వస్తుంది. నేను పొద్దున్న 11 గంటల షోకి అయితే వస్తున్నాను. రో 3 సీట్ నెంబర్ 4 డీలక్స్, ఒక అడల్ట్. ఇది వచ్చేసి టికెట్ అండ్ ఇది వచ్చేసి రిసిప్ట్. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. అక్కడ చూస్తున్నారు చూడండి, కార్లు అన్ని పార్క్ చేసుకోవచ్చు. బోల్డెన్ బస్సులు అయితే వచ్చాయి. మనకి ఇంకొక 15 మినిట్స్ అయితే ఉంది ఎంటర్ ద షో. షోకి అయితే ఇలా వెళ్ళాలి అండ్ ఇక్కడ కెఫ్టేరియా కూడా ఉంది అండ్ సోవెనీర్ షాప్ కూడా ఉంది. ఇలా వెళ్ళాలి లోపలికి మనం. నాకు తెలిసి లోపల నేను లైవ్ లో రికార్డ్ చేయలేను. లైవ్ వాయిస్ తో అయితే రికార్డ్ చేయలేను, ఎందుకంటే మ్యూజిక్ అది ఉంటుంది, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వావ్, కేఫ్ అయితే అదిరిపోయింది. ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. ఇందాక నేను తీసుకుంది ఇండివిజువల్ టికెట్స్. గ్రూప్ గా ఎవరైనా వచ్చారంటే గ్రూప్ టికెట్స్ కి కౌంటర్ షోక్లాక్ కి షోకి 10:30 గేట్స్ అయితే ఓపెన్ అవుతాయి. హలో, స్కాన్ చేసింది పాప, లోపలికి వెళ్ళిపోదాం. వావ్, వెళ్ళిపోదాం. అమ్మో, ఎంత జార్ మిఠాయి లాగా ఉంది. వాటర్ ఉన్నాయి. లోపలికి ఎంటర్ అవగానే క్రౌడ్ అయితే బాగానే ఉందనిపించింది అండ్ ఇక్కడైతే చూడండి రకరకాల సీటింగ్ అదే ఉంది కదా. నేను డీలక్స్ తీసుకున్నాను కాబట్టి ఎదురుగుండా అయితే కూర్చున్నాను. విఐపి వాళ్ళందరూ కూడా ఫస్ట్ రోలో కూర్చున్నారు. అటు చివరికి ఇటు చివరికి రెగ్యులర్ టికెట్స్ వాళ్ళు అయితే ఉన్నారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే డాల్ఫిన్ షో ఇంకా మొదలవలేదు. డాల్ఫిన్స్తో ఫోటో సెషన్ అయితే ఉంది. దానికి కావాలంటే 400 బాట్స్ మనం ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. పే చేసామంటే డాల్ఫిన్స్ దగ్గరికి వెళ్ళి మనం ఫొటోస్ అవి తీసుకోవచ్చు. అక్కడ ఉన్నారు చూడండి, వాళ్ళందరూ కూడా ట్రైనర్ అనమాట. డాల్ఫిన్కి, సీల్స్కి ట్రైనర్స్. వాళ్ళు చెప్పినట్టే అవి చేస్తాయి. ఇంకొక 5 నిమిషాల్లో అయితే మా షో స్టార్ట్ అయిపోద్ది. జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు. హైలైట్ ఏంటో తెలుసా, ఆ డాల్ఫిన్స్ కామెడీ చేస్తున్నాయి అనమాట. ట్రైనర్ ఫుడ్ గురించి అటు ఇటు తెప్పిస్తున్నాడు. ఒకవైపు ఏమో ఫోటో సెషన్ జరుగుతుంది, ఒకవైపు ఏమో ట్రైనర్ ఏమో వాటిని టీస్ చేస్తున్నాడు. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చేయకుండా ట్రైనర్ చెప్పినట్టే అంటున్నాయి. అసలు నా వెనకాలైతే చూడండి సీట్లు మొత్తం ఖాళీ. నేనైతే ఆరామ్సే షూట్ చేసుకోవచ్చు. ఓవర్ క్రౌడెడ్ ఉన్నా కూడా మనం అంత పీస్ఫుల్గా షూట్ చేయలేం. ఫస్ట్ రోలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా రెయిన్కోట్స్ అవి ఇచ్చారు, ఎందుకంటే వాటర్ వాళ్ళ మీద పడిపోద్ది అనమాట. విఐపీస్ కదా, ఎంతైనా ఐ మీన్ విఐపీ సీట్లలో కూర్చున్నారు కదా. ముందు రోజు వాటర్ అది తుల్లుతుందని చెప్పి ముందుగానే ఇచ్చారు. అండ్ నా వెనకాల చూస్తున్నారా, వీళ్ళందరూ కూడా హోస్ట్స్ అనమాట. ట్రైనర్లు వేరు, హోస్ట్ వేరు. విఐపీ సీట్లో వాళ్ళందరూ కూడా రెయిన్ కోట్లు వేసుకున్నారు. ఇప్పుడు టైం అయితే చూడండి 11 అయితే అయిపోయింది. ఇంకా షో స్టార్ట్ అయిపోద్ది. హోస్ట్ అయితే వచ్చి వెల్కమ్ అందరికీ చెప్పాడు. చెప్పాక ఏమేం చేయాలి లోపల, ఏమేం చేయకూడదని చెప్పాడు. అస్సలు నుంచి వద్దని చెప్పాడు. తర్వాత ట్రైనర్ని పిలిచాడు అనమాట లోపల నుంచి. ఆవిడ వచ్చింది, ఆవిడతో పాటు 2 సీల్స్ అయితే వచ్చాయి. సో క్రేజీ మూమెంట్స్ అంటే క్రేజీ మూమెంట్స్ అండి. ఆవిడ ఏం చేస్తుందంటే 2 సీల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సీల్స్తో పాటు డాల్ఫిన్స్ అయితే పైకి వచ్చాయి. దేని గురించి అనుకుంటున్నారు, ఫుడ్ గురించి అనమాట. బేసికల్లీ ఇదేంటంటే
వాళ్ళు చెప్పింగ్ చేస్తేనే ఫుడ్ అది ఫీడ్ చేస్తారు ఆ టైప్లో ఉంది షో నాకు మొత్తం చూడకుండానే అర్థమైపోయింది వీటికి పేర్లు కూడా ఉన్నాయన్నమాట ఆ పేర్లతో పిలిస్తే పలుకుతున్నాయి ఏది చేయమంటే అది చేస్తున్నాయి డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తున్నాయి నుంచోమంటే నుంచుంటున్నాయి చేయి పైకెత్తమంటే చేయి పైకెత్తున్నాయి టాటా చెప్పమంటే టాటా చెప్తున్నాయి అసలు ట్రైనర్ ఏదంటే అది చాలా ఆటలు అంటే చాలా ఆటలు ఆడిస్తుంది ఇప్పుడు చూడండి బాల్ అయితే అటు ఇటు తిప్పుతున్నారు కదా తర్వాత ఏం చేసిందంటే ఈ సీల్స్ ఉండేటల్ని ఆ ప్లాట్ఫామ్ ఉంది చూడండి ఆ ప్లాట్ఫామ్ మీదుగా జనాల దగ్గరికి తీసుకొస్తుంది విఐపి సీట్స్ ఉంటాయి చూడండి మెయిన్గా వాళ్ళైతే చాలా చాలా దగ్గర నుంచి చూడొచ్చు ఆ బార్ నుంచి ఈ బార్ దాకా వాటిని తిప్పుతుంది అనమాట అండ్ తిప్పి ఎక్కడెక్కడ కూర్చోబెట్టాలో అక్కడెక్కడ కూర్చోబెట్టి అక్కడ ఫీడ్ చేపిస్తుంది విఐపి సీట్స్ తీసుకున్నాం అనుకోండి ఇదే అనమాట ఫైదా ముందు కూర్చోవచ్చు ఇలాంటి ఎన్కౌంటర్స్ అన్నీ కూడా మనం దగ్గర నుంచి లైవ్లో అది చూడొచ్చు చాలా బాగుంటుంది ఒక 10 రూపాయలు ఎక్కువైనా 10 రూపాయలు అనేస్తున్నాను అఫ్ కోర్స్ బాటిల్ అయితే ఎక్కువే అనుకోండి 1 రూపాయి ఎక్కువైనా ఇలాంటి టికెట్ తీసుకుంటే ఇది ఉపయోగం ఇంకొక విషయం తెలుసా గైస్ ఒకవేళ మనకి విఐపి సీట్స్ ఫుల్ అవ్వలేదు అనుకోండి డీలక్స్ సీట్స్లో కూర్చుంటారు చూడండి వాళ్ళకు కూడా చూపిస్తుంది అనమాట ఇటు చివరు అదే జరిగింది విఐపి సీట్లు అటు చివరు ఎవ్వరు ఫుల్ అవ్వలేదు అందుకే డీలక్స్ సీట్ల వాళ్ళు ఛాన్స్ కొట్టారు అప్పుడప్పుడు అలా జరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది డిపెండ్స్ అపాన్ లక్ ప్యూర్లీ అనుకుంటాం కానీ ట్రైనర్కి యానిమల్కి చాలా ర్యాప ఉండాలి ఎవరికాలు ప్రేమించుకుంటున్నారు తెలుసా అండి అంతలా ఉంది లిటరల్లీ 2 కళ్ళు సరిపోలేదు తెలుసా ఆ ప్రేమను చూడటానికి భలే ప్రేమించుకుంటున్నారులేండి సీల్స్ షో అయితే అయిపోయింది ఇప్పుడు వాటిని అయితే లోపలికి తీసుకెళ్ళిపోయింది ఈ డాల్ఫిన్ అయితే పైకి వచ్చింది దానికి ఏదైనా పెడుతుందేమో అని చెప్పి ఇప్పుడు చూడండి నెక్స్ట్ అసలైన షో స్టార్ట్ అవుద్ది డాల్ఫిన్ షో క్రేజ్ కా బాప్ అంటే క్రేజ్ కా బాప్ అంతే ఇందాక నుంచి నేను ఎదురు చూస్తున్న మూమెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది వచ్చేసారు ట్రైనర్స్ 3 డాల్ఫిన్స్ అయితే ఉన్నాయి 3 డాల్ఫిన్స్కి 3 ట్రైనర్స్ అయితే ఉన్నారు ఎవరికాళ్ళు పేర్లతో అయితే ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట హోస్ట్ చేశాక ఒక్కొక్కటే ఇంకా స్టార్ట్ చేసింది ట్రైనర్ ఇలా కమాండ్ చెప్తున్నారు ఇలా కమాండ్ చెప్పగానే అలా అయితే టాస్క్ చేసేస్తున్నాయి అనమాట డాల్ఫిన్ కమాండ్ ఇచ్చేదాకా అయితే వెయిట్ చేస్తున్నాయి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ట్రైనర్ మెడలో ఒక పెండెంట్ అయితే ఉంది ఆ పెండెంట్ చూపించి నోట్లో పెట్టుకుని కమాండ్ ఇస్తున్నాడా లేదంటే నోట్లో పెట్టుకుని తీసాక కమాండ్ ఇస్తున్నాడా అనేది అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఆ యాక్టివిటీ అనేది నాకు సరిగ్గా తెలియట్లేదు బట్ ఆ పెండెంట్ 3 ముగ్గురికి ఉంది డాల్ఫిన్స్ అనేవి చాలా తెలివిగల చేపలు వాటికి హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఉందంట యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కదా యాక్టివిటీస్లో చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి బాల్ గేమ్ ఉంది రింగ్ గేమ్ ఉంది అలా చూసుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది లాస్ట్ టైం నేను పటాయా వచ్చినప్పుడు ఈ డాల్ఫినోరియంని కవర్ చేయటం అయితే నాకు కుదరలేదు టైం కన్సర్న్ వల్ల ఈసారి అయితే నేను పక్కాగా చెయ్యాలని చెప్పి అందుకే ముందుగా ఈ డాల్ఫిన్ షోని అయితే కవర్ చేసేస్తున్నాను చిన్నపిల్లలు అయితే మటుకు పక్క ఎంజాయ్ చేస్తారు 100% పైసా వసూలు కాకపోతే రేటే కొంచెం ఎక్కువ ఈవెన్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా మనకి బెస్ట్ డీల్స్ వస్తాయి అనుకుంటే మటుకు కాదు 100 బాటిల్ 50 బాటిల్తో డిఫరెన్స్తోనే ఉన్నాయి అందుకే నేను ఇంకా డైరెక్ట్గా వచ్చి తీసుకున్నాను డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే నాకు తెలిసింది ఎక్కడెక్కడ కూర్చుంటే ఏమేమి ఉంటాయని ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వగలుగుతున్నాను నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే డాల్ఫిన్స్తో పెయింటింగ్ వేపిస్తాం వైట్ కలర్ చార్ట్ ఉంది కదా అక్కడ కలర్స్ ఉన్నాయి కొన్ని కలర్స్ని సెలెక్ట్ చేయించి ఒక్కొక్క కలరు ఒక్కొక్క డాల్ఫిన్తో అయితే వేపిస్తున్నారు వేపించాక మొత్తం పెయింట్ వర్క్ అయితే రెడీ అయిపోద్ది ఆర్ట్ వర్క్ అయితే రెడీ అయిపోద్ది రెడీ అయిపోయాక వాటిని తీసుకొచ్చి జనాలకి చూపిస్తున్నారు ఇదిగోండి ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయి మొత్తం అందరు జనాలకి దగ్గర దాకా వెళ్ళి చూపిస్తుంది అనమాట ఆర్ట్ వర్క్ అయితే భలే వేసేయలేండి బాగుంది అప్రిషియేట్ అమ్మాయి చూపిస్తాం అయిపోయాక సడన్ గా హోస్ట్ జనాల దగ్గరకు వచ్చేసాడు జనాల దగ్గరకు వచ్చి వేలం పాట స్టార్ట్ చేశాడు అనమాట 100 బాటిల్ నుంచి స్టార్ట్ అయ్యింది మొత్తానికి లాస్ట్కి 700 బాటిల్కి మన ఇండియన్సే కొనుక్కున్నారు వేలం పాట అయిపోయింది మళ్ళీ బ్యాక్ టు యాక్టివిటీస్ ఏంటి సప్పగా వెళ్తుంది అనుకుంటున్నారా అసలైన కథ ఇప్పుడే మొదలయ్యింది ఇంకా అవ్వలేదు ఇప్పుడే మొదలయ్యింది ఒరిజినల్ యాక్టివిటీ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఏంటంటే ఆ ట్రైనర్స్ 3 ఉన్నారు కదా వాళ్ళు కూడా వాటర్లోకి దిగుతారు వాటర్లోకి దిగాక మామూలుగా లేదు అసలు బేబత్సం భయానకం నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్స్ అంటే ఇవేనండి లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటివి డైరెక్ట్గా చూడాలి అసలు డాల్ఫిన్స్ ఎలా సేవ్ చేస్తాయి మనుషుల్ని బో ఆ కత్తే వేరు నెవర్ మిస్ దిస్ మీరు పటాయాలో ఉంటే మటుకు ఈ షోని లైవ్గా చూడండి యూ విల్ ఎంజాయ్ 101% పైసా వసూలు అంటే వసూలు ఈ యాక్టివిటీ జరిగేటప్పుడు అయితే లోపల కూర్చున్న వాళ్ళందరూ చేతులు చప్పట్లు ఏలలు బాబోయ్ నానా బేబత్సం చేశారు తెలుసా అంతేలేండి రెస్పాన్స్ మామూలుగా వచ్చిందా అచ్చడి చూడండి ఇక్కడ ఎప్పుడు చూడని విధంగా ఇంతలాగా లైవ్లో జరుగుతుంటే ఎవరు మటుకు ఖాళీ కూర్చుంటారు చెప్పండి మిగతా ఇద్దరు ట్రైనర్లు చేసేది ఒక ఎత్తు అయితే మన ట్రైనర్
ఇదిగోండి ఇప్పుడు చేస్తున్నారు చూడండి అడ్వెంచర్. ఈ ట్రైనర్ చేసేది నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్స్ ఇవి. బా 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 బా, ఏ వైనా ట్రైన్డా అటు ట్రైనరు ఇటు ఈ డాల్ఫిన్స్ కూడా. కమాండ్ ఇస్తుంటే చాలు, కమాండ్ ఇస్తుంటే చాలు, టక్క టక్క టక్క, బా బా బా. నాకు ఈ ట్రైనర్ చేసే యాక్టివిటీస్ అయితే బీభత్సంగా నచ్చాయి. నేను ఆ ట్రైనర్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మామూలు అడ్వెంచర్స్ కాదు, నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్స్ అనే చెప్తాను. నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు, చూసి ఫిద్దా అయిపోయానంతే. షో టాపర్ అంటే ఇప్పుడు జరిగే యాక్టివిటీ అసలు బీభత్సం భయానకం. ఎగరేసి ఎగరేసి అసలు లోపలికి బయటికి ఎగరేసి మళ్ళీ బయటికి తీసుకొస్తాం అంటే ఇదే. కేకలు పెట్టి అరుపులు 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 అరుపులు. లాస్ట్ 15 మినిట్స్ అస్సలు మిస్ అవ్వకండి. హైలైట్స్ అంటే హైలైట్స్ అంటే. మొత్తానికి షో అయితే అయిపోయింది. డాల్ఫిన్స్తో మనకి ట్రైనర్లు టాటా అయితే చెప్పించేస్తున్నారు. టాటా చెప్పించాక మళ్ళీ ఫోటో సెషన్ అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. 400 బాట్స్ అయితే మనం పే చేయాలి ఇక్కడ ఫోటో సెషన్ తీసుకోవాలంటే. షో అయితే అయిపోయింది లోపల. అర్రి పిచ్ అయి తెలుసా, వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ ట్రైనింగ్. టూ థింగ్స్ ఎట్ పటాయాలో డాల్ఫినేరియం మటుకు పక్కా ఉంటుంది 100%. లోమా కేఫ్ అని ఉంది, లోపలికి వెళ్దాం, ఏమన్నా చూద్దాం. లోపల మనం తినే ఐటెంలు ఏం లేవు, ఓన్లీ శాండ్విచ్ ఒకటి ఉంది. శాండ్విచ్ తినే మూడ్ లేదు, అందుకే బయటకు వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయొచ్చు అనమాట మనం డాల్ఫిన్స్తో, కాకపోతే ఎక్స్ట్రా ఛార్జ్ పే చేయాలి మనం. వీళ్ళందరూ లోకల్ టూరిస్టులు, ఇలా బస్సుల్లో అయితే వస్తారు. ఈవెన్ మనం కూడా బుక్ చేసుకోవచ్చు ఇలాంటి బస్సులు, పెద్ద మ్యాటర్ కాదు. డ్యాన్స్ విత్ డాల్ఫిన్ మటుకు సెపరేట్ క్యాబిన్ అది ఉంది. ఇదిగోండి ఇలాగ వెళ్ళాలి డ్యాన్సెస్ విత్ డాల్ఫిన్కి. సో గైస్ గైస్, ఈ వ్లాగ్ అయితే ఎలాగ అనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ డాల్ఫినోరియం పటాయా. సో వీళ్ళే అనమాట ఆక్షన్లో దక్కించుకుంది మంత్ ఇండియన్సే. చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్యామిలీ వాళ్ళే అనమాట.